జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత టారిఫ్ల కుదింపు, స్లాబ్ల మార్పు, ఫిక్స్డ్ ఛార్జీలు, అదనపు డిపాజిట్ల రూపంలో 7 విద్యుత్ ఛార్జీలు పెంచారు. 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపుతో వినియోగదారులపై భారాలు 17093 కోట్లు. అంతేకాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పులు 36261 కోట్లు. హిందూ జాబ్ చెల్లించేందుకు అప్పు 1234 కోట్లు. ఇలా చూసుకుంటే విద్యుత్ ఛార్జీలు, అప్పులు, బాధలు ప్రజలపై 57188 కోట్ల భారం మోపారు. చంద్రబాబు ప్రభుత్వం 10,000 మెగావాట్ల అదనపు విద్యుత్ సామర్థ్యం పెంచారు. విద్యుత్ ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థాయికి ఎదిగాం. నాడు కరెంటు కోతలు లేవు, ధరలు పెంచలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచింది లేదు. కరెంటు కోతలు బాగా పెరిగాయి. పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ప్రకటించారు. పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే.